క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనియూస్ మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రిలో వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతి రోజు మీకు ప్రత్యేక బుల్టన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం సకాలంలో హాస్పిటల్ కి చేరుకోకపోవడంతో గర్భంలోనే పసికందు మృతి అబ్బాం రా నాయనా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్న వైనం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న గ్రామస్తులు ఎక్కడైంది కుమ్రాభీం జిల్లా పెంచుకలపేట మండలం మేరేగూడ గ్రామానికి చెందిన దుర్గం పంచపుల అనే గర్భిణి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీస్తే ఆ రోడ్డు చక్కగలేత పురిట్లోనే చచ్చిపోయిన బిడ్డ ఇక దీనికి కారణం ఏవడరా అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు లేని మన అని చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీతో రైతు కుటుంబాలలో పండగ వాతావరణం రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ముందున్న లక్ష్యం కాంగ్రెస్ పార్టీ బోధ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు నలుగురు నిందితుల అరెస్టు ఇరవై నాలుగు లక్షల నగదు రెండు బైకులు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన రామగుండం సిపి శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా తమ్ముడికి రాఖీ కట్టడానికి వచ్చి ప్రమాదశత్తు చనిపోయిన వృద్ధురాలు అయ్యో తల్లి కనపూర్ సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి మంత్రి శ్రీధర్ బాబును కోరిన కోరిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ ఎమ్మెల్యే రాఖీ పండగ తెచ్చిన రద్దీ కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణం ఇక నిన్న నార్మల్గా లేదు పబ్లిక్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం రెండు వేల మూడు కోట్ల రుణమాఫీ వెల్లడించిన జిల్లా అధికారి కా కామారెడ్డి జిల్లాకు సంబంధించింది వరద నీటిలో చిక్కుకునే ఆర్టీసీ బస్సు తొంభై మంది ప్రయాణికులు క్షేమం నిజామాబాద్ లో దంచి కొట్టిన భారీ వర్షం పొట్టు పొట్టు కొట్టిల్పో న్యాయవాదిపై దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి ఆర్మూర్ బార్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య డిమాండ్ చేస్తా ఉన్నారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కులు అందజేసిన ఎస్ఐ ఆర్మూర్ సోదర భావానికి ప్రతిక రక్షాబంధన్ బంధన్ రాఖీ పండగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకట అమ్మిన అమ్మి నా భూమి పది గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుంది రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎకరా పది గుంటలు ఒక ఎకరానే ఎక్స్ట్రా చేసుకున్నారు పాపం సిగ్గు అనిపిస్తేలేదో ఎందుకు బ్యాంకు లోన్ తీసుకుంది ఆరున్నర లక్షలు న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్పీలకు బాధితుల విన్నపం మంచిగున్నది పో తమ కూతురు పెళ్లి కోసం పది గుంటల భూమి విక్రయిస్తే మాజీ ఎంపీపీ ఎకరా పది గుంట ఎకరా పది గుంటలు రిజిస్ట్రేషన్ చేయవు తెలియని వాళ్ళ దగ్గరకి ఇట్లా మోసం సంతకాలే కదా పది గుంటలు బాధితుడు అమ్ముకుంటే ఎకరా పది గుంటలు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీడిని నిజంగా ఇటువంటి పీడి యాక్ట్ లోపల వేయాల్సిన అవసరం ఉంటుంది కదా రైతులను మోసం చేస్తావు ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఫోటోగ్రాఫర్లు సమాచ చైతన్య అదృశ్య శక్తులు క్యాప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి కరీంనగర్ రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయండి మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు భారీగా బకాయి రైతుకు రైతు భరోసా బోనస్ ఎక్కడ గోదావరి కణిలో బండి మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం గోదావరి కణిలో ముత్తారంలో పదిహేను కింటల రేషన్ బియ్యం పట్టివేత ఇది పెద్దపల్లి కాన్స్ట పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం ముత్తారం ఆగస్టు ఇరవై ఒకటిన జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయండి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకుడి పిలుపు కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంపై పట్టింపు లేని అధికారులు సమస్యలు పట్టించుకొని సంబంధిత శాఖలు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్మికులకు కనీస వేతన వేతనాల అమలుపై పోరాడుదామంటూ గోదావరి కానీ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం సంగారెడ్డి జిల్లాలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి సిపిఐ ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిళ్ళు ఎవరిచ్చిల్లు సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు న్యాయవాద కోర్సును చదువుకునేందుకు న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశేవరకు వినతి పత్రం ఇచ్చింలు వాళ్ళు రైతులకు న్యాయం జరిగేలా గత సర్కార్ జరిగేనా గత సర్కార్ వైఫల్యమా అధికారుల నిర్లక్ష్యమ ధరణితో భూములు కోల్పోయిన రైతులు తొమ్మిదేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షణలు పట్టించుకుని స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు ప్రజావాణిలో ఎమ్మెల్యే ముందు మండల రైతుల ఆవేదన ఆగస్టు పదిహేను కల్లా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించిండ్లు బాధితుల బాధిత రైతులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ అంటున్నారు మా భూమి మాకి అండ్ అని ఓ కొద్దిలోల్లెలు కాదు భూముల పంచాయతీలు కేసీఆర్ పెట్టిన తంత దరిద్రం ధరణి దరిద్రం లక్ష్మ లక్ష్మపూర్లో పెట్టిండు మేడ్చల్ నియోజకవర్గంలో జైరాబాద్లో భారీ వర్షం వర్షానికి కొరిగిన చెరుకు పంట ఇటువంటి అప్పుడు రైతులకు బీమా ఉంటే ఆ రైతుకు ఆదా కొంచెం భరోసాగా ఉండేది పని చేయని నూట ఎనిమిది సర్వీస్ గంటపాటు క్షత్రగాత్రుడికి నరకయాతన ఇక నూట ఎనిమిది సర్వీస్కే రోగం వచ్చింది ఇక్కడ ఉస్నాబాద్లో జోగిపేట ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి వట్టిపల్లిలో అనుమతి గోరకాల్లో వైన్స్ అనుమతి గోరకాల్లో వైన్స్ జిల్లా కలెక్టర్ క్రాంతికి ఫిర్యాదు బహుజనులకు బలం పేదోళ్ళ బంధువే నీలం మదన్న మధుప్రియ తనపై పాడిన పాట ఆవిష్కరించిన ఆ నీలం మధు ముద్రాజ్ ముందుకు వెళ్తా ఉన్నాడు జబర్దస్త్గా ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం రియల్ ఎస్టేట్ పేరుతో కస్టమర్లకు కూచ్చు మంచనే పెడుతున్నారు కథ అక్రమ వెంచర్లు అడ్డగోలు అమ్మకాలు అభివృద్ధి లేదు తనాక అసలేదు గ్రామ పంచాయతీకి కేటాయించిన ప్లాట్లు సైతం అమ్మేసిన వైనం బట్టబాయలైన కొందరుగు త్రిశక్తి వెంచర్ భాగవతం అన్నీ తెలిసినా అధికారులు గప్చుప్పు ఎందుకు ఇది శ్రీశక్తి ఇట్లా స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి ఫోటోలు వేసుకొని ఈ పంచాయతీ తెరలేపుతున్నారు ఒకసారి చూద్దాం కథ రియల్ ఎస్టేట్ రంగంలో భూములకు రేట్లు పెరిగే కొద్దీ వ్యాపారస్తులకు స్వార్థం పెరుగుతుంది తమ వ్యాపారం కోసం ప్రజలనే కాకుండా ప్రభుత్వాలను కూడా బురిడి కొట్టించే పని చేస్తున్నారు కొంతమంది కేటుగాలు డిటి డిటీసీపీ లేఅవుట్ల పేరుతో వెంచర్లు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను విక్రయిస్తున్నారు ఓవైపు డిటిటిసి అప్రూవల్ మరోవైపు రేరా అప్రూవల్ ఉన్న వెంచర్లో పదిహేను శాతం స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరున మార్గ్ మార్గేజ్ తన తనగా చేయాల్సి ఉంటుంది తనఖా చేసిన అనంతరం వెంచర్ మొత్తంలో పది శాతం గ్రామ పంచాయతీకి అప్పగించాలి లేదు ఏం లేదు అధికారుల నిర్లక్ష్యంతోనే కస్టమర్లకు మోసం జరుగుతుంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కొందూర్గు కొందర్గ్ ఈస్ట్లోని సర్వే నెంబర్ పది పదమూడులో నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి తనఖా చేయాల్సిన ప్లాట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి పంచాయతీ కార్యదర్శి మరి ఉన్నట్ట లేనట్ట త్రిశక్తి హోమ్ కన్సల్టెన్సీ యాజమాన్యం ఏం చేస్తున్నారు ఎంపీ ఎంపీఓ లాలయ్య ఎంపీఓ లేరు బింపిఓ లేరు ఇది ఏదైతే ఉందో కం కంప్లీట్గా త్రిశక్తి రియల్ ఎస్టేట్ అని చెప్పేసి డిటిడిసి అప్రూవల్ లేకుండా రేరా రేరా అప్రూవల్ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది ఇది కొందూరుగా అంటే షాద్ నగర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా తయారవుతూ ఉన్నాయి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో గట్లనే తయారైంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా గట్లనే తయారైతే ఇక పేదలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అయ్యా ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు వీళ్ళు వీటిపైన నిరుపేదలు ఒకేసారి లవోదిబ్బోమంటే ఏం పరిస్థితి తెలియని పరిస్థితి అయితే ఉంటుంది వీటిపైన అధికారులు స్పష్టంగా చర్యలు మాత్రం తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కానీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది ఇట్లా ఉంటే రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా వల్లకటి రాజ్ కుమార్ రాష్ట్ర పద్మశాలి అధ్యక్ష ఎన్నికలో ఘన విజయం పదమూడు వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీతో గెలుపు గ్రేట్ కంగ్రాచ్యులేషన్ అనుమతులు లేకుండా మేరీ మాతా శిల్వా నిర్మాణం ఫిర్యాదు చేసిన తెలంగాణ వానరసేన సంస్థ స్పందించిన పోలీసు అధికారులు అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసిండు మంచి పని ఈ ఇష్టం ఉన్నట్టుగా క్రమాలే ఈడ ఎక్కడ కూడా అనుమతులు అన్నదే లేదు ఓ పొలిటికల్ లీడర్ సపోర్ట్ ఉంటే చాలు దీని తల్లి ఏదైనా చేస్తాడు ఇవాడు ఏమైనా చేస్తాడు మహేశ్వరంలో కూలిన హైటెన్షన్ కరెంట్ కూలిన హైటెన్షన్ కరెంట్ షాక్ తో వృత్తి అంట తీగల క్రింద నిర్మాణ పని చేస్తుండగా ఘటన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలి జీడిలలో భారీ వర్షంతో చెరువులుగా మారిన రహదారులు జన జీవనం అస్తవ్యస్తం ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు ఫుట్పాత్ అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని పట్టించుకొని అధికారులు ప్రజలకు తప్పని తిప్పలు ఫుట్ పాతే ఇచ్చిండంట ఇక అల్లకేలి ఓ బండి పోదు కారు ఓదు ఆగమాగమే ఉన్నది అమీర్పేట్ల అమీర్పేట సనత్నగర్ నుంచి ఎర్రగడ్డ వెళ్ళే మెయిన్ రోడ్ అది రాఖీ వేడుకకు హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అంగరంగ వైభవంగా మణికొండల ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పందించి చర్యలు చేపట్టాలి ది సిటిజన్ కౌన్సిల్ సభ్యుల విజ్ఞప్తి మణికొండ వాహన చోదులకు తప్పని ఇక్కట్లు ఇక వర్షాలు పడతా ఉన్నాయి కానీ పొట్టు పొట్టు అయిపోయింది మొత్తం ఆగమాగమే ఉన్నది కథ చిన్న వర్షానికి అతలా కుతలం ఇళ్లలోకి చేరిన మురుగునీరు అవస్థలు పడిన జనాలు సమస్యను పరిష్కరించిన పెండ్యాల సాయి మాలిక్ ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం గుర్తింపు లేని వాహనాల వేలం మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి చెప్తున్న ముచ్చట్లు రాళ్ళ దాడి వెనుక ఇంటి దొంగ కుట్ర తమ రాజకీయ స్వార్థం కోసం దాడులు మంత్రి జూపల్లిని టార్గెట్ చేసిన ఆ జిల్లా నేత పార్టీని డ్యామేజ్ చేసే వారిపై అధిష్టానం చర్యలేంటి పార్టీలో ఉండి పార్టీని డామేజ్ చేస్తున్నారంట జీఎంఆర్ అన్నకి రాఖీ కట్టిన సీతక్క అక్క చెల్లెలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్ ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఆర్ఎం శ్రీదేవి మహబూబ్ నగర్ ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం మహబూబ్నగర్ లో నీరు వందక ఎండిపోయిన మొక్కలు నాగర్ కర్ణంలో ఆగమవుతున్నాయి లలిత సోమేశ్వర ఆలయంలో రాఖీ వేడుకలు అన్న చెల్లెల ప్రేమానురాగాలకు శివపార్వతుల రక్ష అంటూ కొల్లాపూర్ ఇది ఇట్లా ఉంటే ఒకసారి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లా ముగ్గురు మైనర్స్ ట్రిపుల్ రైడ్ హై స్పీడ్ ఆగి ఉన్న బైక్ను వెనుక నుంచి ఢీకొట్టి ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు కోదాడలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది సాగునీటి కోసం రోడ్ ఎక్కిన రైతన్నలు నార్కెట్ అద్దంకి హైవేపై బయట నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు తహసీల్దార్ హామీతో ధర్నా విరమించిన రైతులు మాడుగులపల్లి మండల పరిషత్ ఆఫీస్ ఎదుట గుంత పూడ్చివేత క్షణార్థికతనానికి స్పందన వాళ్ళ ముందే మొత్తం నీళ్లు నిలిచి ఉండే ఇక మొత్తం ఒక వార్త రాగానే చేసింది గ్రేట్ జాబ్ ఎడమ కాలువలో పడి బాలిక గల్లంతూ పెండ్లి ఇంటిలో పండగ పుట్ట విషాదం వేములపల్లి మండలంలో ఘటన సూర్యాపేట జిల్లాకు చెందిన తేజశ్రీగా గుర్తింపు అయ్యో అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు రాకులు కట్టిన మహిళలు ఇది ఇట్లా ఉంటే ప్రజా వాణి ఫిర్యాదులు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ శివగంగా ఎత్తిపోతల పథకం నీటి విడుదల చేస్తా ఉన్నారు సూర్యాపేటలో ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం పోలీసుల వైఖరికి న్యాయవాదుల నిరసన విధులు బహిష్కరించిన తొర్రూరు డివిజన్ బార్ అసోసియేషన్ హైదరాబాద్ అడ్వకేట్ సంతోష్పై చట్ట విరుద్ధంగా జరిగిన బోరబండ పోలీసుల దాడి వారు ప్రదర్శించిన చీరును తీరును ఖండిస్తూ సోమవారం తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులకు బహిష్కరించేళ్ళు న్యాయవాదిని కొట్టడంతోనే వైద్యురాలి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలి వామపక్ష పార్టీల నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు తొర్రూరులో రోడ్లపై గుంతలు పూడ్చిన పోలీసులు గ్రేట్ జాబ్ ఏటూరు నాగారం సిసి కెమెరాల ధ్వంసంలో అక్రమ కేసు నమోదు ఖిలా ఖిలా వరంగల్ ఈద్గా మసీదులో ఘటన అత్యుత్సాహంతో కేసు నమోదు విచారణ జరిపి అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలి ఖిలా వరంగల్ ఈద్గా మసీద్ అధ్యక్షుడు జబ్బర్ వరంగల్ దళితులను మోసం చేస్తున్న దళిత బిడ్డ పరాయి పంచన చేరి దళిత దళితుల భూమి కబ్జా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకుడు గుగ్గిళ్ళ వీరయ్య డోర్నకల్ అండ్ దంతాలపల్లి మండలం నిదానపురం గ్రామంలో దళితుల భూమిని ఈనాటి లీడర్లే లాక్కునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు లీడర్లు అంటే అయిపోయాయి వాళ్ళకి దళితుల మనోడ మందోడ ఏం అవసరం లేదు భూమి వస్తే అయిపోయా ఏమున్నది వాళ్ళకి పాలకుర్తిలో ఘనంగా సంధ్యాల పౌర్ణమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఇక్కడ ఖమ్మం ఖమ్మంలో చూస్తే రుణమాఫీపై నేటి నుంచి రైతు వాణి మండల కేంద్రంలో దరఖాస్తు స్వీకరణ రుణమాఫీ కాని రైతులు అవకాశాన్ని సద్వినియో సద్వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ కూలిన పేదోడి ఇల్లు సర్వం కోల్పోయిన రైతు కూలి దుమ్ముగూడెం చెర్లాలో పందుల స్వైర విహారం చేస్తూ ఉన్నారంట చెర్లాలో నిందితులను కఠినంగా శిక్షించాలి భద్రాచలంలో ఈ నెల పదమూడున శిశువు గోదావరి నది తీరంలో రాళ్ల గుట్టపై విగత జీవిగా మారిన ఘటనలో అనూహ్యంగా ఓ యువతి తెరపైకి వచ్చిందంటే మరి అత్యంత కార్యక్రమాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు చేస్తూ ఉన్నారు ఖమ్మంలో విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఆలస్యంగా హాజరైన ఎంపీడీఓపై ఆగ్రహం తిరుమలాయపల్లెం మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ వచ్చి కూర్చున్నాడు ఎంపీడీఓ రాకపై ఎటువంటిగా స్పోర్ట్స్ వార్తలు చూద్దాం కోచ్ అప్పుడప్పుడు కొడతారు రానాను తండ్రిలా భావిస్తా జస్పాల్ రాణాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మనుభాకర్ కాంట్రవర్సీ చేయద్దన్న కోచ్ జస్పాల్ వినేష్ కు సోదరి రక్ష బంధన్ గిఫ్ట్ ఐదు వందల నోట్ల కట్టను చూపిస్తుందంట హైదరాబాద్ ఒలింపిక్స్ కు వేదికగా మార్చాలి సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సమీక్ష దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే లేదంటే టీమిండియాలోకి తీసుకోం గాయపడి కోలుకున్న క్రికెటర్లకు జైషా కీలక సూచనలు ఇప్పుడు సూచనలు సలహాలు చేసే వాళ్ళందరూ క్రికెటర్లా అన్నది కూడా చూసుకోండి ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం మేకోవర్ అద్భుతం కొత్త కుర్రాళ్ళ కష్టం తెరపై కనిపించింది కాబట్టి ఆ కుర్రాలపై చిరు ప్రశంసలు వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్రోఫీతో ఆ రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ మాన్సూన్ బేబీ కన్నప్పలో కంపడు ముఖేష్ రిషి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఇక్కడ మాన్సూన్ బేబీ తడి అందాలతో కుర్రాలకు సెగలే వర్షంలో ఎంజాయ్ చేస్తున్న శివాని రాజశేఖర్ రాజశేఖర్ వాళ్ళ వారసురాలు ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు ఇది స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బుట్టల్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం క్యూ మీ నాకు యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన